నేను ప్రెస్ మీట్ పెట్టినటువంటిది మాత్రం పోలవరం వచ్చలో శాతపత్రం ప్రకటించి అమ్మట రాంబాబు గారు మీరు ఒప్పుకున్నందుకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ స్టేజ్ ఏంటో అసలు అవుతుందా అవదా పోలవరం ఉంటుందా ఉండదా నిజం చెప్పాను ఒక నిజం చెప్పేశారు ఇదేమి కూడా డేట్ గీట్ ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ కాదు ఇది ఎప్పుడవుతుందో నేనేం చెప్పలేను ఒక నిజం చెప్పేశాను ఇంకొక నిజం కూడా చెప్పేయండి అసలు ఎత్తముగం రాక్ ఫిల్ డ్యామ్ 41.15 దగ్గర ఆగిపోతుందా యాక్చువల్ గా డిజైన్ అయినంతది అంతవరకు పెరుగుతుందా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు డబ్బులు ఇస్తారా మీరు రాంబాబుకి మాట బాగా చెప్పడం తెలుసు బాగా తెలివైనటువంటి ఆరేటరు మంచి కమ్యూనిస్ట్ ఇచ్చేయడం కమ్యూనికేషన్స్ లో కూడా ఎక్స్పర్ట్ మీరు క్లియర్ గా చెప్పేయక్కర్లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వదండి అని అది మాకు అర్థమయ్యేలా చెప్పండి చాలు చెప్పగలరు అది అర్థమయ్యేలా దాన్ని చెప్పి కొంచెం ఇప్పుడు నాలంటాడు ఎందుకు వీళ్ళందరూ రావటం కూర్చోవటం పోలవరం గురించి మాట్లాడుకోవటం ఇది వీళ్ళకి కూడా చెరగ వచ్చింది పోలవరం అయినా ఇంకేమైనా మాడతావా అని ఎందుకంటే ఇదేం జరిగేది కాదు చచ్చేది కాదు ఎప్పుడు ఈ గొడవ దేశం అంతా వదిలేస్తే నీకెందుకు అయిందని ఒక మాట మీరు నర్మగర్భంగా ఆ డైరెక్షన్ చెప్పండి ఇదేం జరిగేది కాదు చచ్చేది కాదని మాకు అర్థమా లేకపోతే ఇలా నడుస్తూనే ఉంటుంది మనకి కేంద్రం ఏమీ ఇవ్వరు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇక్కడ ఏమి ఇచ్చినా ఏమైనా మనకు బెనిఫిట్ ఉంటుందా అనడానికి ఏమీ లేదు తెలంగాణలో ఏమైనా బీజేపీ గెలిచే అవకాశం ఉందేమో అందుకని చెప్పి అక్కడ వాళ్ళు తెలంగాణలో ఏమైనా ఇస్తారు ఫైట్ చేస్తారు ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశం లేదు ఎవరు గెలిచినా బీజేపీయే సేఫ్ ఆడుకుంటారు ఇక్కడ సేఫే ఆడుతున్నారు కేసీఆర్ గారు మళ్ళీ పిలుస్తాను అన్నాడు మళ్ళీ పోలేదు అదే అదే చెప్పాను కదా నువ్వు భద్రాచలం మునిగిపోవటానికి పోలవరం ప్రాజెక్ట్ కట్టడమే కారణం అంటున్నారు ఎక్కడ కట్టారు అది నా ప్రశ్న ఏంటంటే నిజంగా కట్టి ఒక అడుగు వేసే అడిగేశారయ్యా మా 6 గ్రామాలు మునిగిపోయారు అన్నానికి అడుక్కదు అడల్ప్ చేశారు గోదావరి పక్క స్పీడ్ గా పోవటం మరి ఇది ఏదో నాకు అంటే నేనంత టెక్నికల్ మ్యాన్ కాదు కామన్ సెన్స్ లో ఏంటంటే ఇప్పుడు మునిగిందంటే కారణం ఎప్పుడు లేనంత వరద వచ్చి ఉంటుంది లేకపోతే మీ కరకట్లేవో దెబ్బతిని ఉంటాయి కరకట్ అంటే మన గోదావరి గట్టులాగా గట్టేదో దెబ్బతిని ఉంటుంది మరి చూసుకుని జాగ్రత్తగా అది కూడా రాంబాబు గారు శాతపత్రంలో ప్రకటించాలి నిజంగా పోలవరం గడితే భద్రాచలం మునిగిపోయేలా ఉంటే డిజైన్లో ఉండాలి కదా అది డిజైన్లో క్లియర్ గా చెప్పాలి ఈ గ్రామాలు మునిగిపోతాయి ఆ గ్రామాలు మునిగిపోతాయనే కదా మండలాలు ఆంధ్రాలో కలిపారు అవి మునిగిపోయే మండలాలు ఎనీ మోర్ క్వశ్చన్ ఇప్పటిక కొట్టుపోయి రెండు మొక్కలు పట్టాయట అదే చెప్పను ఎందుకంటే డయాఫ్రమ్ వాళ్ళు కట్టేది చంద్రబాబు నాయుడు భూములు వెళ్ళి కట్టడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కట్టడు ఇంజనీర్లు కడతారు కాఫర్నామ్ లేకుండా డయాఫ్రమ్ వాళ్ళు కట్టడం తప్పు అన్నది సైన్స్ అనుకో ఎందుకు కట్టారు అది కూడా ఎవడో కట్టింది బావర్ కంపెనీ వరల్డ్ లో 3 కంపెనీలు ఉన్నాయట అలా భూగర్భంలోకి వెళ్ళి ఐస్ తోటి కలిపి ప్లాస్టిక్ పెట్టి సిమెంట్ లో ఒక గొట్టం దింపి ఆ గొట్టం నుంచి పంప్ చేస్తారు భూమిలోకి ఆ పంప్ చేసింది టక్ లోపలికి వెళ్ళి అక్కడికి వెంటనే కన్సల్టేట్ అయిపోవాలి అలా పంప్ అయిపోయినటువంటి కింద ప్లాస్టిక్ కింద కలుపుతారంటే కొంచెం వాటర్ వచ్చినా అలా అవుతుందన్నమాట ఆ కింద కట్టే డయాఫ్రమ్ వాళ్ళకి డయాఫ్రమ్ అంటే మనకి ఊపిరితిత్తుల్లో ఉండేది అది ఎలా అయితే ఇలా సంకోచం వ్యాకోచం పొందుతుందో అలా పొందేలా కడతారు ఇది డయాఫ్రమ్ వాల్ ఈ డయాఫ్రమ్ వాల్ అనేది పోయింది మళ్ళీ కట్టాలి అన్నది జరుగుతుంది పోవటానికి కారణం ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుంది ముందు చూపు లేకుండా కాఫర్ డ్యామ్ కట్టకుండా ఇది కట్టారు అందుకే ఇలా ఏర్పడింది అని కట్టింది ఎవరు ఇంజనీర్లు అక్కడ ఉన్న సిడబ్ల్యూసి పిపిఏ ఇక్కడ ఉన్న ఇంజనీర్లు వీళ్ళందరూ వాళ్ళే ఉన్నారు ఇప్పుడు పోనా వెళ్ళిపోయిన అప్పారావు అలా కట్టేసిపోయాడండి సుబ్బారావు వచ్చి బాధపడుతున్నాడండి అందరికి ఆ అప్పారావే ఇప్పటికీ ఉన్నాడు ఫోటోలు తెలిపోయి ఉన్నాయి తెలిపోయి అది దాన్ని ఏమంటారంటే దాన్ని ఏదో అంటారు జెట్ గ్రౌటింగ్ జెట్ గ్రౌటింగ్ చేసింది పైకి తేలిపోయింది తేలిపోతే ఏముంది
ఎవరు మన గవర్నమెంట్? నేనే అనుకుంటున్నా అంటే పార్లమెంట్ ఉంటుంది, మన మంత్రులు ఉంటారు, ఏదో ఒకటి మాట్లాడాలి కదా, మాట్లాడతారు, మాట్లాడుతూ ఇష్యూల మీదే మాట్లాడతారు. మామూలుగా పార్లమెంట్లోకి వెళ్ళి ఇలాగా మాకు ఆ రాజమండ్రిలో ప్యాకాడుకుంటుంటే రైడింగ్ అయిందండి ఏది చెప్తాను అనుకుంటున్నాం. అందుకని ఏదో ఇష్యూలో చెప్తారు, ఆ ఇష్యూలో మాట్లాడటమే దెబ్బలాడటం అని అంటారు. అది పద్ధతి కాదు, హక్కు సాధించుకోవటం వేరు. హక్కు సాధించుకోవడానికి ఇప్పుడు ఎప్పుడైతే మీకు నేను డబ్బులు బాకీ ఉండి ఆ బాకీ మీరు వచ్చి అడిగితే నేను ఎవరుకోవాలన్నాను అంటేనే మీరు ఏం చేస్తారు? మీ ఫ్రెండ్స్ అందరితో చెప్తారు, నా శత్రువులు అందరితో చెప్తారు, నాకు ఇలా మోసం చేశాడని. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 10 మంది కలిసి తీసుకుని వస్తారు, ఏ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా, అప్పటికీ నేను మిమ్మల్ని అవుట్బిట్ చేశాను, వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇందులో నాకు డబ్బులు ఇవ్వాలి అడగడానికి వెళ్తే కొట్టేయండి అంటారు, క్రిమినల్ కేసు కట్టండి అంటారు. అది పోరాటం అంటే. నేను ప్రతిరోజు పొద్దున 10 గంటలకు అడుగుతాను, సాయంత్రం 5 గంటలకు అడుగుతాను, ఇంతకన్నా ఏం చేయగలను అంటేనే అర్థమైపోతుంది నాకు. అడుగుతాడు రా వెళ్ళిపోతాడు ఏదో ఒక కిలో ఒకపోతే నీ సంగతి తెలుస్తాను అన్నప్పుడే డబ్బులు. అది ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి నేను అనుకోవడం యథాలాపంగా అనేసాడు, నేను ప్రింట్ చేయలేదు కదా అని అంతే తప్ప అందులో పెద్ద నేను సీరియస్నెస్ అనుకోవట్లా. ఆ పబ్లిక్ కూడా ఏం పెద్ద సీరియస్ గా తీసుకోలేదు, నాకు ప్రింటింగ్ ఉంటే ప్రింటింగ్ వేసి ఇచ్చింది. నేను అనుకోవడం అన్ని రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయి, దేశం మొత్తం అప్పు చేస్తుంది. అప్పులు మన రాష్ట్రంలో మనం కొంచెం కంగారు పడవలసింది ఏంటంటే మనం చేసే అప్పులు అవి కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అవ్వట్లే, అన్ని కూడా అప్పులు పంచిపెట్టడానికి వచ్చలేదు. అది జగన్మోహన్ రెడ్డి ఫిలాసఫీ. ఇప్పుడు మనం ఆ ఫిలాసఫీ తెలుసుకోవడానికి ప్రజలకు చెప్పడానికి సరిపోతాం తప్ప ఈ ఫిలాసఫీ తప్పడానికి, నేను బీజేపీని తప్పడానికి లేదు, అది బీజేపీ వాళ్ళ ఫిలాసఫీ. క్యాపిటలిజం బీజేపీ ఫిలాసఫీ, యాంటీ ఇస్లాం బీజేపీ ఫిలాసఫీ, యాంటీ క్రిస్టియన్ బీజేపీ ఫిలాసఫీ. వాళ్ళ ఫిలాసఫీ ప్రకారం వాళ్ళ ఫిలాసఫీ మీరు తెలుసుకోండి రా అని చెప్పాలి తప్ప ఏ ఆ ఫిలాసఫీ ఏంటి అన్నానికి లేదు. వాళ్ళది వాళ్ళు ఎప్పుడు నుంచో 75 ఏళ్ళ నుంచి ఇవాళ 75 ఉత్సవం చేస్తున్నారు, 75 ఏళ్ళ నుంచి వాళ్ళది అదే ఫిలాసఫీ. ఇవాళ బీజేపీ సక్సెస్ అయ్యి మిగతా పార్టీకి ఫెయిల్ అయిపోవడం కారణం ఏంటంటే వాళ్ళకు ప్రిన్సిపల్ ఉంది, వాళ్ళకు ఫిలాసఫీ ఉంది. మిగతా పార్టీకి ఏమి లేదు, అధికారంలోకి రావడమే వీళ్ళ ప్రిన్సిపల్ ఫిలాసఫీ. అందుకని ఒకటి బీజేపీ వాళ్ళకి ఖచ్చితంగా ప్రిన్సిపల్ ఉంది. ఆడు చచ్చిపోయినా ఆడు కొడుకో ధనవడో మునిమనవడో వచ్చిన ఏదో రకంగా ఈ దేశం హిందువులు తప్ప ఎవడో ఉండకూడదు, ఉంటే సెకండ్ రేట్ సిటిజన్స్ కింద ఉండాలి అంతే, అది వాళ్ళ ఫిలాసఫీ. ఈ దేశంలో సోషలిజం కానీ మిక్స్డ్ ఎకానమీ కానీ ఉండకూడదు, క్యాపిటలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీయే ఈ దేశాన్ని బాగు చేయగలుగుతుంది, అది వాళ్ళ ఫిలాసఫీ. మనం వేరే కారణాల వల్ల వాళ్ళకి ఓటేస్తాం, ఓటేస్తే వచ్చేది ఇది మనకి. అలాగే జగన్మోహన్ రెడ్డిది నవరత్నాలు, జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో నేను ఏది ఆపట్లేదు, ఖచ్చితంగా ఇచ్చేస్తున్నాను అని చెప్పాడు. వీళ్ళేమో ఏదో అది ఆపావు కదా ఇది ఆపావు కదా అని ఏదో అంటున్నారు, కానీ జనరల్ గా నవరత్నాల్లో నా ఉద్దేశంలో 90% ఇచ్చేస్తున్నాడు. ఎక్కడైనా అతను ఎలక్షన్ మేనిఫెస్టోలో రోడ్లు పాడైపోతే రోడ్లు వేస్తానని చెప్పాడా చూడు మేనిఫెస్టో? ఎక్కడైనా నా జీతాలన్నీ కరెక్ట్ గా ఇచ్చేస్తానని చెప్పాడా? అదేంటండి ఇవన్నీ ఇవ్వాలి కదండి, అంటే అన్ని ఇచ్చి ఎక్కడి నుంచి ఇస్తాడు ఆ మాత్రం తెలియదా? అది కావాలి ఇవి కావాలంటే ఎక్కడి నుంచి ఇస్తాడంటే అతను మొత్తం అతనికి ఉన్న ఆస్తులన్నీ అమ్మేస్తే నెలకి సరిపోవాలి, నెలకి సరిపోతుంది.